Hi friends, welcome to my channel Mahi Makes. Nenu mee Mahitani. Ee roju mana recipe vachesi tandoori chicken. Intlone chaala easy ga tasty ga ela cheyalo ippudu nenu chupistanu. Adi kuda oven lekunda simple way lo chupistanandi. Ee video ni kottaga chustunna vallu mana channel ni subscribe cheyandi. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్లో ఏ వీడియో అయినా మిస్ కాకుండా చూడొచ్చండి. ముందుగా చికెన్ తందూరీ చేయడానికి చికెన్ పీసెస్ని తీసుకోండి. ఇలా మీకు దొరకకపోతే లెగ్ పీస్లు అయినా పర్వాలేదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ చికెన్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా టూ సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ ఫాస్ట్గా కుక్ అవుతుంది, అండ్ మనం పెట్టబోయే మసాలా కూడా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. ఇలా రెండు వైపులా ఘాట్లు పెట్టాక హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వల్ల పీసెస్ గట్టిగా కాకుండా జ్యూసీగా ఉంటుంది. ఇలా లెమన్ జ్యూస్ని తీసుకున్నాక లెమన్ జ్యూస్ని చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల చికెన్ పీసెస్ జ్యూసీ జ్యూసీగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోవాలి. ఇందులో నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నానండి. ఇలా వేయడం వల్ల తందూరి చికెన్ చాలా కలర్ఫుల్గా కనబడుతుంది. ఒకవేళ మీ ఇంట్లో కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే మన ఇంట్లో ఉండే చిల్లీ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలాని తీసుకుంటున్నాను. తందూరి మసాలా లేకపోతే సింపుల్గా చికెన్ మసాలా అయినా తీసుకోవచ్చు, కానీ నేను తందూరి మసాలానే తీసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ ఫామ్లో బాగా మిక్స్ చేశాక ఇలా చికెన్ ముక్కలకి ఈ పేస్ట్ని బాగా అప్లై చేయండి. ఈ ఘాట్ల మధ్యలో కూడా మసాలాలను బాగా పెడుతూ చికెన్ ముక్కలకు రెండు వైపులా బాగా అప్లై చేయాలి.
ఈ విధంగా చికెన్ ముక్కలకు మసాలాను బాగా పట్టించాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ని 3 గంటలు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మసాలంతా చికెన్కి బాగా పడుతుంది. మూడు గంటల తర్వాత చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టింది. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి వెడల్పాటి ప్యాన్ తీసుకొని 3 కప్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోవడం వల్ల తందూరీ చికెన్ 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక తందూరీ చికెన్ని ఇలా ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని తీసుకున్నప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మనం స్టార్టింగ్లో ఈ చికెన్ పీసెస్ని ఒక 3 to 5 మినిట్స్ అయినా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ గట్టిగా కాకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ ముక్కలు బాగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి రెండో వైపు టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ పీసెస్ మాడిపోకుండా ఉంటుంది. ఇలా 2-3 మినిట్స్ ఒకసారి టర్న్ చేసుకుంటూ చికెన్ పీసెస్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా సగం ఉడికాక మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి.
ఇలా బాగా ఉడికిన తందూరీ చికెన్కి స్మోకింగ్ ఫ్లేవర్ రావడం కోసం పక్కన ఒక బొగ్గు ముక్కను బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక చిన్న గిన్నె పెట్టి అందులో కాల్చిన బొగ్గు వేసి నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. దీనివల్ల స్మోకింగ్ ఫ్లేవర్ తందూరి చికెన్కి బాగా పడుతుంది. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉండనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు గ్రిల్ స్టాండ్ పెట్టుకొని చికెన్ తందూరీని ఒక 2 మినిట్స్ వరకు ఇలా రోస్ట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు ఇలా వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల తందూరీ చికెన్కి స్మోకింగ్ ఫ్లేవర్ బాగా పడుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో తందూరీ చికెన్ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.